కాబూలు నియోజకవర్గ పరిధిలోని బిట్రకుంటలో జూనియర్ కళాశాల అదనపు తరగతి గదులను కళా వేదికను కాబూలు ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకటకృష్ణారెడ్డి ప్రారంభించడం జరిగింది. బుధవారం కాబూలు ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకటకృష్ణారెడ్డి బోగోలు మండలంలోని బిట్రకుంటకి వెళ్లడం జరిగింది. ఈ సందర్భంగా ఎన్ఆర్ఐ బొచ్చు కృష్ణమోహన్ ఆర్థిక సహకారంతో నిర్మించిన అదనపు తరగతి గదులను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా టీడీపీ నేతలు స్థానిక తిప్పు సెంటర్ నుంచి మోటార్ బైక్ ర్యాలీగా బిట్రకుంటకు తరలి వెళ్ళడం జరిగింది. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం నేతలు భారీగా పాల్గొన్నారు. అనంతరం కళాశాలలో అదనపు తరగతి గదులను కళావేదికను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పలువురు పాల్గొనడం జరిగింది. ఒక మంచి కార్యక్రమం, భావి తరాలకి మార్గదర్శిగా, గురువుగా, ఒక నిలయంగా ఉండాల్సినటువంటి ప్రాంతంలో నన్ను ఆహ్వానించి ఒక మంచి కార్యక్రమానికి నాంది పలికిన ఈ కాలేజీ ప్రిన్సిపల్ నా శిష్యురాలు విజయలక్ష్మి గారికి, ఖండాలు దాటిన, దేశాలు మారిన, జన్మస్థానాన్ని మర్చిపోకుండా జన్మభూమి కోసం పరితపిస్తూ, ముండూరు బాగుండాలి, నేను నడియాడిన ప్రాంతం బాగుండాలి, నా తల్లిదండ్రులు జీవించిన ప్రాంతం బాగుండాలి, విద్యాబుద్ధులు నేర్పిన కళాశాల బాగుండాలి, స్కూలు బాగుండాలి, మనసుతో బచ్చు అమరమ్మ అమరగారు ఒక కార్యక్రమాన్ని వాళ్ళ తండ్రి పేరు మీద ఛారిటబుల్ ట్రస్ట్ని ఏర్పాటు చేయటం చాలా గొప్ప కార్యక్రమం. తండ్రులు ఆస్తులు ఇవ్వలేదు అని కొట్లాడుకుంటున్న ఈ రోజుల్లో తండ్రి యొక్క పేరు పెట్టేతల్ని ఖండాంతాలు దాటి ప్రజలకు అందించడం, ప్రజలకు గుర్తు చేయటం ఒక మంచి మనసున్న వ్యక్తులే కొంతమంది చేయగలరు. అన్నదమ్ముల మధ్య, తల్లిదండ్రుల మధ్య ఆస్తి సంబంధాలే తప్ప మానవ సంబంధాలు కనుమరుగిన రోజుల్లో చనిపోయిన తండ్రిని, అమరజీవైన అక్కని బాధ్యతలను భుజస్కంధాల మీద మోసుకుని ఈరోజు నా కృష్ణమోహన్ గారు, వాళ్ళ సతీమణి సంజయమ్మ గారు వారి కోసం నిరంతరం కూడా ఇక్కడ సేవా కార్యక్రమాలు చేస్తున్నందుకు ప్రత్యేకంగా ఆ దంపతులిద్దరిని కూడా అభినందిస్తున్నాను. తల్లు ఈరోజు మన ప్రాంతానికి వచ్చి మన బిడ్డల కోసం, మన పిల్లల బాగు కోసం, మన బిడ్డల భవిష్యత్తు కోసం వాళ్ళు తప్పిస్తున్నారంటే మనందరం కూడా ఆలోచించాల్సిన వయసు ఉంది, ఆలోచించాల్సిన మనసు ఉంది మనందరి మధ్య. తప్పకుండా మన బిడ్డలను కూడా ప్రభుత్వ కళాశాలలకు పంపించండి. వాళ్ళకి మనందరం కూడా అన్ని విధాల సహాయ సహకారాలు అందిద్దాం. మన ఊరిని మనం బాగుపరచుకోవడానికి ఎక్కడి నుంచో వచ్చిన వాళ్ళు అంత బాధపడుతూ ఆవేదనతో మన ముందు ఎక్స్ప్రెస్ చేస్తున్నారంటే మనం కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఒక్కటి ఆలోచించండి, ఈ భారతదేశ చరిత్రలో ఐఏఎస్, ఐపిఎస్, ఐఎఫ్ఎస్, ఐఆర్ఎస్ అయినటువంటి ప్రతి ఒక్కడు కూడా ఈరోజు కూడా ఈది దీపాల కింద చదువుకున్న పిల్లలే ఇప్పుడు కూడా ఐఏఎస్లు అవుతున్నారు. ధనవంతుల పిల్లలు ఐఏఎస్, ఐపీఎస్ పిల్లలు మళ్ళీ ఐఏఎస్లు కావటం లేదు. మారుమూల ప్రాంతంలో పుట్టి మారుమూల ప్రాంతంలో కష్టాలు, నష్టాలు, బాధలు, తల్లిదండ్రులకు ఇబ్బందులు, తల్లిదండ్రులు చదివించడానికి పడే కష్టాలు చవి చూసిన బిడ్డలు ఈరోజు దేశంలో ప్రయోజకులు అవుతున్నారు. కారణం, ఆలోచన శక్తి రావాలంటే
పట్టణంలో పెరిగిన వ్యక్తులకు రాదు, దూర ప్రాంతాల్లో. మీరు కూడా ఒక్కసారి ఆలోచించండి, బస్సు రూటు లేని ఊళ్ళల్లో ఉన్న చైతన్యం, బస్సు రూటు ఉన్నటువంటి ఊళ్ళల్లో చైతన్యం ఉండదు. బస్సు రూటు లేనటువంటి ఊళ్ళల్లో ఆలోచన శక్తి పెరుగుతుంది, ఆలోచన నుంచే ఉద్భవించే వాళ్ళు ధనవంతులుగా మారుతున్నారు. పట్టణాల్లో నివసించే వాళ్ళు నిరంతరం సినిమాలకు, పాపాలకు, షికారులకు మైండ్ డైవర్ట్ అయిపోయి ఈరోజు వాళ్ళు అక్కడే ఉన్నారు. మారు ప్రాంతాల్లో చీకటిలో బతికిన కుటుంబాలన్నీ ఈరోజు వెలుగుతున్నాయి. అందుకనే మన తెలుగులో ఒక సామెత ఉంది, ఓడలు బళ్ళు అవుతున్నాయి, బళ్ళు ఓడలు అవుతున్నాయంటే కష్టాలు బాధలు అనుభవించినటువంటి ఫ్యామిలీసే ఈరోజు చేస్తున్నాయి. అందుకనే చూడండి, సాఫ్ట్వేర్ రంగంలో ఈరోజు పట్టణంలో నివసించినటువంటి ఫ్యామిలీస్లో కంటే పల్లెటూరులో నివసిస్తూ బిడ్డలను చదివించుకున్న తల్లిదండ్రులు, చదివించుకున్నటువంటి బిడ్డలే ఈరోజు ఫారిన్ కంట్రీస్కి ఎక్కువ పోయినా, ఎక్కువ మంది సాఫ్ట్వేర్ కంపెనీల్లో ఉన్నా, డాక్టర్లుగా ఉన్నా, వివిధ రంగాల్లో రాణిస్తున్నారంటే పల్లె ప్రాంతంలో పుట్టినటువంటి బిడ్డలు మాత్రం ఎదుగుతున్నారు అంటే వాళ్ళలో చైతన్యం వస్తుంది. టౌన్లో వాళ్ళకంటే కూడా పల్లెటూరు ప్రాంతాల్లో వాళ్ళే గొప్ప వాళ్ళు అవుతున్నారు. దేవుడు మనకు జన్మనిచ్చే నాడే ఉన్నతమైన జన్మ మానవ జన్మ. అటువంటి మానవ జన్మలో ఈరోజు మనం అన్ని రకాలుగా ఇబ్బందులు పడేది ఒకటి విద్య పరంగా, రెండు వైద్యం పరంగా. ఈ రెండుని సమపాలలో ఆలోచించి మంచి విద్యార్థుల్ని కానీ సమాజానికి అందించగలిగితే, మంచి పౌరులుగా తీర్చిదిద్దగలిగితే వాళ్ళు వాళ్ళ రిటైర్మెంట్ వయసు కావచ్చు, లేదంటే వాళ్ళు చనిపోయే లోపల కొన్ని వందల మంచి సేవా కార్యక్రమాలు చేయాలంటే ఇప్పుడు బీజాలు నాటుకోవాల్సిన వయసు ఈ వయసు. అటువంటి వాళ్ళకి మౌలిక సదుపాయాలు కల్పించాలి, మానవ విలువలు తెలియజేయాలి. ఈ టైంలో ఆ పిల్లల హృదయాల్లో సేవ అంటే ఇది కదా అని ఆలోచన వచ్చినాడు, రేపు వీళ్ళని రోల్ మోడల్గా తీసుకుని వాళ్ళు కూడా ఎదుగుతారు, ఎదిగినాడు వాళ్ళు కూడా ఇదే గ్రామానికి, ఇదే సమాజానికి కొంత సేవ చేస్తారన్నటువంటి ఒక ఇన్స్పిరేషన్ కలిగించే ఉద్దేశంతో కావచ్చు, లేదంటే విద్యార్థులందరూ కూడా అన్ని సౌకర్యాలు ఏర్పరిస్తే ఈ ప్రాంతంలోనే విద్యార్థులు చదువుకుంటారన్న ఆలోచనతో కావచ్చు, ఒక మంచి కార్యక్రమంగా తీసుకుని స్కూల్ పిల్లలకి బిల్డింగ్లు కట్టించినటువంటి అమర బచ్చు గారికి వాళ్ళ ఆత్మశాంతి చేకూరాలని వాళ్ళ కుటుంబ సభ్యుల్ని మరొకసారి అభినందిస్తూ, మంచి కార్యక్రమంలో నేను లెక్చరర్గా పనిచేసి మొట్టమొదటి ఎమ్మెల్యే హోదాలో ఒక కాలేజీ ప్రాంగణానికి, సరస్వతి నిలయానికి నన్ను ఆహ్వానించినందుకు ఇక్కడ ఉన్నటువంటి నిర్వాహకులందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ